సార్ ఇప్పుడు మీ బ్రదర్ బాగా చదువుకునేవాడా? అంటే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి మీరు టెన్త్ స్టాండర్డ్ నుంచి చూసుకుంటే కూడా అతనికి చదువుకునేవాడు. 11th క్లాస్ 12th క్లాస్ వచ్చే వరకు కొంచెం డౌన్ అయ్యాడు సార్, చదువులో కొంచెం డౌన్ అయ్యాడు. పర్లేదు, యావరేజ్ స్టూడెంట్ సార్. సార్ ఒక మాట వినండి, ఇప్పుడు మీ బ్రదర్ లవ్ ఫెయిల్యూర్ ఏదైతే చెప్తున్నారు, లవ్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి అతను లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, కొత్త కొత్త అలవాట్లు అన్నీ కూడా చేసుకున్నాడు, ముఖ్యంగా సివియర్ ఆల్కహాల్ అడిక్షన్ అని చెప్తున్నారు. ఇది రీసెంట్గా అతని, నేను ఇందాక కూడా ఒక విషయం చెప్పాను, మనకి కొత్తగా వచ్చేటువంటి కొన్ని ఆలోచనలు, మన కుటుంబ పరిస్థితులు కావచ్చు, మనకి లైఫ్లో సోషల్ ఇంట్రాక్షన్ వల్ల జరిగేటువంటి కొత్త కొత్త కమ్యూనికేషన్ వల్ల, ముఖ్యంగా అమ్మాయి వల్ల డిస్టర్బ్ అయ్యాడని చెప్తున్నారు. కాబట్టి ఇది రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయింది అంటే అందుకే అడిగాను, ఎన్ని మంత్స్ నుంచి ఉన్నారండి అది? ఇది రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఆ అమ్మాయితో బ్రేకప్ అవ్వడానికి కారణాలు, ఆయనకు ఆయన ఏం చెప్పుకుంటున్నాడు ఒకటి కారణం, ఒకటి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఏం చెప్పుకుంటుంది ఒక కారణం ఉంటుంది. ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఫ్యాక్ట్ ఒకటి ఉంటుందండి, అమ్మాయి తన ఫేవర్లో చెప్పుకుంటుంది, అబ్బాయి తన ఫేవర్లో చెప్పుకుంటాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్యాక్ట్ ఉంటుంది. ఈ ఫ్యాక్ట్ని ఆ అబ్బాయికి ప్రాపర్గా ఇంజెక్ట్ చేయడమే కౌన్సిలింగ్. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. రెండవది ఏంటంటే, మనం ఇంట్లో తల్లిదండ్రులు కాబట్టి కుటుంబ సభ్యులు కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వచ్చి అరే అయిపోయింది అది అయిపోయింది అని రకరకాలుగా మనం మోటివేట్ చేసి సపోర్ట్ చేస్తారు. ఆ మోటివేషన్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా అతను ఎందుకు ఇంకా ఆల్కహాల్ మానట్లేదు, చదువు మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు అంటే ఇది కొంచెం ఇంటెన్సిఫైడ్ లెవెల్కి ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యడం తెలుస్తుంది, అంటే కొంచెం లోతుగా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ప్రొఫెషనల్ సైకాలజీ దగ్గర తీసుకెళ్ళండి. అతనికి క్లినికల్ డయాగ్నోసిస్ కాకుండా ఫస్ట్ సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అసలు ఎమోషనల్గా ఎందుకు డిస్టర్బ్ అయ్యారు, కేవలం ఆ ఒక్క కారణమా? ఎందుకంటే ఫస్ట్ నిజానిజాలు తెలవాలి, ఏ కారణం వల్ల వాళ్ళు బ్రేకప్ అయింది. ఆ బ్రేకప్ అయినప్పుడు సైకాలజిస్టులు జనరల్గా మేము ఏం చేస్తామంటే ఆ బ్రేకప్ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకుంటాం, ఆ రూట్స్లో ఏ స్టేజ్ నుంచి రిలేషన్ ఎక్కడి వరకు వచ్చింది, ఒకవేళ అబ్బాయి అమ్మాయి ఏమైనా స్మార్ట్గా ఉండి తను ఏమైనా ఎమోషనల్గా డిస్టర్బ్ చేసిందా, లేకపోతే అమ్మాయిలో ఏమైనా మిస్టేక్స్ ఉండి ఈ అబ్బాయి డిస్టర్బ్ అయ్యాడా, లేకపోతే తన కోపం వల్లనో, లేకపోతే తనకు ఉన్నటువంటి అగ్రెషన్ వల్లనో, ఒకవేళ కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ వల్లనో, బిహేవియర్ వల్లనో ఒకవేళ అమ్మాయి హర్ట్ అయ్యి ఉంటుందంటే ఇవన్నీ కూడా ఏంటంటే ర్యాషనల్ ఫ్యాక్ట్స్ అంటారు. ఇవన్నీ వీటిని వాళ్ళకి కన్విన్స్ చేయాలండి. ఇవి కన్విన్స్ చేయడంలో మనం పేరెంట్స్గా ఏం చేస్తామంటే మనం 2-3 సార్లు చెప్తాము, మాక్సిమం టైమ్స్ చెప్తాం, కానీ అక్కడ ఏమవుతుందంటే మనం జడ్జిమెంటల్ అయిపోతాం, ఏంటంటే వీడు మారట్లేదనో, లేకపోతే వీడు ఏం మార్పు రాలేదనో, నిన్న బాగానే ఉన్నాడు ఇవాళ బాగాలేదనో చెప్తాం. కానీ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్లు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా డీప్గా సూక్ష్మంగా దాన్ని స్టడీ చేస్తారు. స్టడీ చేసి అది ఏ రూట్స్లో ఉంది, అసలు అది అతనికి సూపర్ఫిషియల్గా ఉందా, పెరిఫరల్గా ఉందా, లేకపోతే చాలా డీప్గా ఉందా, దానికి ఏమన్నా ఒకవేళ ఏమన్నా అతనికి ఏమైనా క్లినికల్ డయాగ్నోసిస్ అవసరం ఉందా, మెడికేషన్ ఏమైనా అవసరం ఉందా, ఇది ఒక యాంగిల్ ఆఫ్ రీసెర్చ్ ఉంటుంది. ఇది మీరు తప్పకుండా ఒక ప్రొఫెషనల్ సైకాలజీ దగ్గర తీసుకెళ్ళండి. తీసుకెళ్ళడం వల్ల ఫస్ట్ మీకు రూట్ మ్యాప్ అంతా చెప్తారండి, అసలు ఏం జరిగి ఉంటుంది అన్నది మీకు వాళ్ళ హిస్టరీ అంతా అనాలిసిస్ చేసి చెప్తారు. దానివల్ల ఏముంటుందంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. ఆ సైకాలజిస్ట్ నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మీరు మీ కుటుంబ పరిస్థితులు, మీకు ఉన్నటువంటి కుటుంబ భావోద్వేగాలు ఏవైతే మీ బ్రదర్ పట్ల ఒక ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఉంటాయి కాబట్టి వాటిని మీరు కూడా ఛానలైజ్ చేసుకుంటూ అతనితో మీరు ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, అతన్ని ఏ ప్రశ్న అడగడం వల్ల అతను క్రాంకీ అవుతాడు, డిస్టర్బ్ అవుతాడు, ఏ ప్రశ్న అడగకపోతే అతను నార్మల్గా ఉంటాడు, ఇవన్నీ కూడా గైడ్ చేస్తారు ప్రొఫెషనల్ సైకాలజిస్ట్. అంటే కౌన్సిలింగ్ అన్నది ఒక, ఇందాక కూడా చెప్పాను మీకు, కౌన్సిలింగ్ అన్నది ఒక క్లయింట్కి ఒక ప్రొఫెషనల్కి మధ్యలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ అండర్స్టాండింగ్. అది ఈ అండర్స్టాండింగ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే వీళ్ళు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు, ఒకసారి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా అయ్యి ఉండొచ్చు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి ఏంటంటే, మీ బ్రదర్కి ఈ ఇన్సిడెంట్ వల్ల ఈ లైఫ్ స్టైల్ వచ్చిందా, ఇంత వీక్ అయిపోయాడా, లేకపోతే బేసికల్గా అతని పర్సనాలిటీలోనే హైపర్ సెన్సిటివ్నెస్ కానీ, లేకపోతే లో సెల్ఫ్ ఎస్టీమ్ కానీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న విషయాలు కూడా చాలా తీవ్రంగా జీవన విధానము, లైఫ్ స్టైల్ అన్ని కూడా మార్చేసుకొని కొత్త కొత్త అలవాటు చేసుకుంటారు. సో కాబట్టి ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో ఫ్యామిలీ నుంచి ఒక మంచి మోటివేషన్ రావాలి. అతన్ని ఫ్రీక్వెంట్గా జరిగిపోయిన దాని గురించి క్వశ్చన్స్ అడగకుండా కేవలం అతను ఉన్నటువంటి పరిస్థితిని తీసుకెళ్ళి మీరు సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి, క్లియర్గా చెప్తున్నాను, సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మీరు మాట్లాడండి అతను పక్కన కూర్చోబెట్టి, అతనితో డీటెయిల్గా మాట్లాడిన తర్వాత మీరు అతనికి సైకాలజిస్ట్కి ప్రైవసీ ఇవ్వండి. మీ బ్రదరు సైకాలజిస్ట్ ఇద్దరు మాట్లాడుకునే ప్రైవసీ ఇవ్వండి. ప్రైవసీ ఇచ్చిన తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే సైకాలజిస్ట్ అనేవాళ్ళు అన్నీ కూడా మీకు ఓపెన్గా చెప్పలేరు, అబ్బాయికి ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పలేరు. కాబట్టి దయచేసి ఈ చిన్న టిప్ ఫాలో అండి, మీ బ్రదర్కి తప్పకుండా నార్మల్ అవుతుంది. కౌన్సిలింగ్ ఇంపాక్ట్ చాలా ఉంటుందండి లైఫ్ స్టైల్లో. చాలామంది ఒక్క 2 కౌన్సిలింగ్ సెషన్స్లోనే జీవితాలు మార్చేసుకునే వాళ్ళని